హలో అన్నా, నీకో విషయం అడుగుతా, ఏమనుకోవు కదా. అడుగు, దాందేముంది? ఇట్లా ఏం పని చేయకుండా నువ్వు ఖాళీగా కూర్చొని పూరం బోకులా తిరిగితే నీ ఫ్యామిలీ ఎట్లా గడుస్తుంది అన్న? అన్నా, నా కుటుంబ పోషణ గురించి నాకు ఏసంటి రాంతి లేదు. ఎందుకంటావా, తినేటందుకు రూపాయి కిలో బియ్యం ఉన్నాయి, ఉండేటందుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నది, ఇక ఖర్చులకు ఉపాధ్యాయం పైసలు ఉన్నాయి, ఇక మెయింటెనెన్స్ కంటావా, నా భార్య డాక్టర్ గ్రూప్లు ఉన్నది, ఇక చిన్న కొడుకేమో మోడల్ స్కూలు, పెద్ద కొడుకేమో ఫీజు రియంబర్స్మెంట్, బిడ్డకేమో బంగారు తల్లి కళ్యాణ లక్ష్మి పథకం ఉండనే ఉండే, ఏజ్ బార్ అయిందనుకో, నాకేమో ఆసరా, నా భార్యకేమో అభయస్థం పింఛను, ఇక రోగమో నొప్పి వచ్చిందనుకో, ఆరోగ్యశ్రీ సీఎం రిలీఫ్ ఫండ్ ఉండనే ఉండే, ఇంకేం కావాలనే? ఇక నా ముచ్చట అంటావా, అసలేదు ఎలక్షన్ల సీజను, ఏ నాయకునికి జై కొట్టినా కానీ బీరు బిర్యానీ ఫ్రీ. ఇన్నుండగా ఇంకా నేను ఎందుకన్నా పని చేసేది చెప్పు. ఏందన్నా గట్ల పోబడితివి, ఏం చెప్పకుంటా? అన్నా ఏం లేదన్నా, నాకు కూడా నీ పక్కకు జాగుంచు, ఇప్పుడు వెళ్ళి జాబ్ రిజైన్ చేస్తా, ఎందుకంటే మాకు ట్యాక్స్ బుక్క తప్ప ఇంకేం లేవు. నువ్వేం ఫికర్ చేయకన్నా, అంత సమజైంది కదా.